అంటే ఇంకంటే ఎవడో చెప్పాడ విలేకరి విశాఖపట్నంలో ఒక తొమ్మిదా రెండు తొమ్మిదా మూడు తొమ్మిదా ఎవడాకి చెప్పింది ఏ తొమ్మిదిలోడు చెప్పాడు ఇదండి ప్రశాంత్ కిషోర్ ఆలోచన అండి మొత్తం ఇదంతా రచ్చ చేసేస్తే ఆలోచన అండి అని చెప్పి ఈయనకి చెప్పాడ విలేకరి ఈయన ఇక్కడ వచ్చి మనకు చెప్తున్నాడు రచ్చ చేసింది ఎవరు పెట్టింది ఎవరు ఈయనంట మామూలుగా స్పెషల్ ఫ్లైట్ వేసి తిరుగుతున్నాడు అక్కడికి వచ్చిన 60 లక్షల చెక్కులు ఇచ్చాయంట అవి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ 60 లక్షలకి 20 లక్షలు 15 లక్షలు ఫ్లైట్ వేసుకొచ్చావు అన్నీ స్పెషల్ ఫ్లైట్లు ఎంత అవుతుంది స్పెషల్ ఫ్లైట్లు లెక్క చెప్పండి దాంతో మీరు ఎక్కి ఇద్దరు మీ ఇద్దరు ఎక్కేదానికి 8 లక్షలకి ఎక్కుకొచ్చు ఎవరు స్పాన్సర్ చేశారు ఇవన్నీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ముందు రోజు జరిగి 15వ తారీఖు కార్యక్రమం ఉందని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు సలహా మేరకు ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చి రచ్చ చేసి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భావోద్వేగాన్ని నీళ్లు చల్లాలని చెప్పని మసిపోయాలని చెప్పని ప్రపంచం వాళ్ళ గొంతు వినకూడదని చెప్పని చంద్రబాబు చేసిన కుట్రలో బావుగా వచ్చి ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏంటి ఇది పాపం కాదా ఉత్తరాంధ్ర ప్రజలు ఉసురు పోసుకారా మీరందరూ అంటే బీజేపీ ఒక ఆయన అడిగాడు అంటే ఎంతమంది ఇళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అధికారం ఉంది వీళ్ళకని చెప్తున్నారు బీజేపీ ఒక ఆయన అడిగాడు విలేకరి గారు అమాయకుడు ఏమండి మరి ఇవన్నీ బీజేపీ మీ చేతిలో ఉంది కదా కేంద్రం మీ చేతిలో ఉంది కదా ఒకసారి బీజేపీకి ఏమైనా చెప్తారా మీరు అని చెప్పంటే బీజేపీ అగ్రనాయకత్వం అంటే మోడీ గారు వీళ్ళందరూ అనుకుంటారు బహుశా అగ్రనాయకులు అంటే వాళ్ళే అనుకుంటున్నాను అమిత్ షా గారు వాళ్ళ మైండ్ సెట్ తేడా అండి చాలా వాళ్ళ మైండ్ సెట్ తేడా వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ యుద్ధం మీరే చేయాలి మాకేం సంబంధం లేదు మీరే చేయండి యుద్ధం అని చెప్పి అగ్రనాయకులు బీజేపీ వాళ్ళు అంటున్నారండి ఈయనతో నేను కూడా మాట మాటికి మా అమ్మ పప్ప పప్ప జగన్నను కొట్టాడు జగన్నను తిట్టాడు నేను చెప్పలేను కదా అని చెప్పి అని అంటున్నారు సార్ జగన్నను కొట్టాడు జగన్నను తిట్టాడు మా వాళ్ళు నలుగురు మంత్రులను అత్యాయత్నం చేయకపోతే కేసులు ఎట్టారని చెప్పక్కర్లేదు పప్ప పప్ప మమ్మ ఉషాకు ఉప్పు ప్రైవేట్ అమ్మే బాగండి పప్ప అని చెప్పి చెప్పాలిగా పప్ప పప్ప పిచ్చే కోద ఇచ్చేయండి పప్ప మమ్మ అని చెప్పాలి కదా వెళ్ళి దానికి అక్కర్లేదు అది చెప్ప ఇప్పుడు మా వాళ్ళు మర్డర్ చేయబోయారు కేసులు కట్టారు అరెస్ట్ చేశారని చెప్పక్కర్లా పప్పాకి మమ్మకి ఈ చెప్పాలిగా వైసీపీ వాళ్ళకంటే బలంగా చెప్తున్నాడు ఆయన చాలా బలంగా ఇక్కడే ఉంటా ఎదుర్కొంటా పవన్ కళ్యాణ్ కూడా బలంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎస్ వెయిటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెయిటింగ్ చంద్రబాబు బీజేపీ నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి రండి వెయిటింగ్ ఇందులో ఒకటే పవన్ కళ్యాణ్ గారు చిట్ట చివరిగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 3 సంవత్సరాల 3 మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రోజులో రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ మరుగున పరిచి మసి పూసి అలజడి సృష్టించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మీరు ఎన్ని పథకాలు దుష్ట పథకాలు రచించినా ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన బలమైన ముద్ర వేసుకుని ఉన్నాడు మీ ఎల్లో మీడియా కానీ లేదా మీరు నాటకాలు కానీ చంద్రబాబు డైరెక్షన్ కానీ ఏమి చేసినా ప్రజల దగ్గర మీ బాచికలు పారమని చెప్తూ ఆయన ఇంకో మాట చెప్తున్నాడు నేను కాకి చొక్కా వేయలేను కదా అని కాకి చొక్కా సినిమాల్లో వేయగలమేమో బయట వేయలేకపోవచ్చేమో డైలాగులు కూడా సినిమాలో చెప్పినట్టు బయట చెప్తే మాత్రం
అట్టుకట్టు మాటకి మాట గట్టిగా పెడతారని ప్రజలు